మన పూర్వీకులు ఎంతో ఇష్టంగా తిన్న పులగంబు ఏ విధంగా వండాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యం పోసుకుంటే ఒక అరగ్లాసు వేయించిన పెసరపప్పు వేసుకొని కడుక్కోవాలి. ఇలా ఎసరు మసలిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు అందులో వేసుకోవాలి. చెంచాడు పసుపు వేసుకుందాం. ఎసరికి క్వాంటిటీ ఏం లేదండి, ఎక్కువైనా పర్లేదు, గుజ్జుగా ఉడుకుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఈ అన్నం కొద్దిగా లేటుగానే ఉడుకుతుంది, మన మామూలు అన్నం కంటే కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఇది ఉడకటానికి. చూసారా మన పూర్వీకులకు ఎంతో ఇష్టమైన పులగంబువ్వ. ఆ పులగంలో తురిమిన బెల్లం కొంచెం వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు.